ఓ యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ హఫీజ్పేట్లోని ఆదిత్య నగర్లో చోటు చేసుకుంది. సందీప్ మరియు వైభవి ప్రేమించుకున్నారు. వారిద్దరికీ గతంలో నిశ్చితార్థం కూడా జరిగింది. వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. వైభవికి మరొకరితో వివాహం జరుగుతుందని తెలుసుకున్న సందీప్ ఉదయం వైభవి తల్లి శోభతతో గొడవ పెట్టుకుని వారిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం సందీప్ కత్తితో గొంతు కోసుకోవడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. వైభవి ఆమె తల్లి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రాణాపాయం తప్పిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మియాపూర్ పిఎస్ లిమిట్స్ ఆదిత్య నగర్లో ఈరోజు ఉదయం 10:30 ప్రాంతంలో సందీప్ అనే వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి వైభవి అనే అమ్మాయి తర్వాత వాళ్ళ మదర్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను కూడా గొంతు కోసుకోవడం జరిగింది. ముగ్గురు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు ట్రీట్మెంట్కి. ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా ఈ వైభవి అండ్ సందీప్ దేవర్ ఇన్ రిలేషన్. అయితే ఈ అమ్మాయికి నచ్చక కొంత వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ వచ్చి ఇంట్లోనూ ఊర్లో పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ ఏదైతే అప్పుడు అయ్యిందో దాన్ని బ్రేక్ చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళ మదర్తో కలిసి ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఈ ఎఫ్ఐఆర్ వాళ్ళకున్న రిలేషన్ కానీ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడం కానీ ఇవన్నీ కూడాను రేపల్లే విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. అండ్ ఈరోజు ఉదయం అతను రావడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఆ గ్రజ్తో అతను వచ్చి ఈరోజు స్టాప్ చేయడం జరిగింది. అమ్మాయికి సర్ఫేస్ ఇంజరీ అయింది. మిగతా మదర్ అండ్ అతను కూడా కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నారు. విల్ ప్రొసీడ్ విత్ ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్.